నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. 83కి మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ బంధువులు స్నేహితుల తగాదాల వల్ల కుటుంబంలో శాంతి లేని కారణం చేత అన్నింటి మీరు ఉపయోగించుకోలేకపోతారు. రాజకీయాల్లో ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని ప్రయోజనాలు పొందామని చెప్పి మీరు ఆలోచన చేసినప్పటికి కూడాను అవి ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు, మంచి లాభాలు ఉంటాయి. దండ నగరాల్లో కూడాను రియల్ ఎస్టేట్ వ్యాపారం అతి త్వరలో పుంజుకుంటుంది. బ్రహ్మాండమైనటువంటి రేట్లు వస్తాయి స్థలాలకి, ఇళ్ళకి. భాగ్యనగరం యొక్క ఉద్దీప్తత, మసక మారినటువంటి ఉద్దీప్తత ఏదైతే ఉందో ఆ మసక అలా తొలగిపోయి భాగ్యనగరం దీవిటీగా వెలుగుతుంది. మొన్నటిదాకా స్థలాలు పొలాలు అమ్మటానికి ఇబ్బంది పడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతకు మించినటువంటి డబుల్ ప్రాఫిట్ వచ్చే పరిస్థితి దండ నగరాల్లో గోచరిస్తుంది. కనుక ఉద్దేశం ఉన్నవాళ్ళు కొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టి సక్రమమైనటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలించుకొని ఎలాంటి ఇబ్బంది లేనటువంటి, ఎలాంటి కబ్జాకి గురిగానటువంటి, ఎలాంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి భూమి కానటువంటి విషయాలు అన్నీ కూడా పరిశీలించుకొని ఇక్కడ ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భవిష్యత్తులో అది మీకు బంగారు కోడిగుడ్డులాగా ఉపయోగపడుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కఠినమైన నిర్ణయాల్ని, మంచి నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను వాళ్ళ యొక్క క్రమశిక్షణలో పట్టణంలో మీరెంతగానో గట్టిగా ప్రయత్నం చేసి మీ కరుచూపుతోటి వాళ్ళకి భయం కల్పించి వాళ్ళకి దారిలో నడిపించగలుగుతారు. వాళ్ళు తిరుగుతున్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఫోన్ చేసి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి, మీ వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, మా వాళ్ళు కూడా చెడగొడుతున్నారు, మా వాడు చనిపోకూడదు, మీ వాళ్ళు చనిపోకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది, మీరు కూడా సహకరించండి అని మీరు చెప్పడం అనేది జరుగుతుంది. కొన్ని విషయాల్లో కఠినంగా ప్రవర్తించకపోతే పనులు కావు అనే విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. అదేవిధంగా అనువంశిక ఆస్తుల్లో మీకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది కూడా అందుతుంది. దానికోసం చాలామంది ఆతృతగా ఎదురుచూస్తారు, చాలామంది మీ మీద ప్రేమ వలకబోస్తారు, ఎక్కడ లేని అభిమానం చూపిస్తారు. దానికి కారణం మీ మీద ఉన్న అభిమానం కాదు, మీరు సంపాదిస్తున్న డాలర్ల మీదనే వాళ్ళ దృష్టి ఉన్నది తప్ప మీ మీద కాదనే విషయాన్ని స్పష్టంగా గ్రహించండి. మనుషులకి మంచి ఉన్నవి కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప ఏ రకమైనటువంటి ప్రేమాస్పదమైనటువంటి నిజమైన ఆత్మీయతతో కూడినటువంటి, నిజమైన అనురాగంతో కూడినటువంటి పరిస్థితులు ఏవి లేవని చెప్పని తెలుసుకోండి. చెడ్డ సమిధలతోటి చెవులను కాల్చునట్టి ఇట్టి నిజాన్ని మీరు గ్రహించే తీరాలి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి శుభతిథి గంటలు వచ్చాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికమైన పొడితోటి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ.
అష్టములుగా గుగ్గిలాను కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి లక్ష్మీ చందనంతోటి మహాతీర్థ పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థ పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.